హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మన రోజు లైఫ్కి సంబంధించి, ఫైనాన్స్కి సంబంధించి, డైరెక్ట్ సెల్లింగ్కి సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా. ఈరోజు లైఫ్కి సంబంధించిన ఒక స్టోరీతోటి ముందుకెళ్దాం. స్టోరీలోకి వెళ్ళే ముందు వీడియోలో ఫైనాన్స్కి సంబంధించిన ఒక క్వశ్చన్. ఒక పర్సన్కి చాలా అప్పులు ఉన్నాయి, బ్యాంక్ లోన్స్ కానీ బయట తెచ్చుకున్నాయి కానీ ఇలాంటివి చాలా ఉన్నాయి. ఈ పర్సన్ ఈ అప్పులు తీర్చాలంటే ఈ కింది ఆప్షన్స్లో ఏ ఆప్షన్ చూజ్ చేసుకుంటే చాలా హెల్ప్ అవుతుంది? ఆప్షన్ నెంబర్ ఏ, పేయింగ్ ద మినిమం అమౌంట్ ఆన్ ఆల్ లోన్స్, అన్ని లోన్స్కి సమానంగా కొంచెం కొంచెం అప్పులు కట్టడం. ఆప్షన్ బి, ఫోకసింగ్ ఆన్ పేయింగ్ ఆఫ్ హై ఇంట్రెస్ట్ లోన్స్ ఫస్ట్, ఎక్కువ వడ్డీ నుంచి తక్కువ వడ్డీకి ఒక్కొక్కటి లోన్ క్లియర్ చేసుకుంటూ రావడం. ఆప్షన్ సి, టేకింగ్ న్యూ లోన్స్ టు పే ఆఫ్ ఓల్డ్ లోన్స్, పాత అప్పులు తీర్చడానికి కొత్త అప్పులు చేయడం. ఆప్షన్ డి, ఇగ్నోరింగ్ ద ఇంట్రెస్ట్ రేట్స్, ఇంట్రెస్ట్ రేట్లతో సంబంధం లేకుండా ఎవరు ముందు అడిగితే వాళ్ళకి అప్పు కట్టడం. కరెక్ట్ ఆన్సర్ కామెంట్లో పోస్ట్ చేయండి. ఒకవేళ మీకు ఆన్సర్ తెలియకపోతే రేపటి వీడియోలో కరెక్ట్ ఆన్సర్ చెప్తాను. ఇక స్టోరీలోకి వస్తే, సూరజ్ అని ఒక అబ్బాయి ఉండేవాడు. తనకి పేరెంట్స్ లేరనమాట, వాళ్ళ తాత నానమ్మ ఉన్నారనమాట. వాళ్ళ తదనంతరం వాళ్ళకున్న ఆస్తి అంతా ఈ సూరజ్కి వచ్చేలా రాశారు. వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోవడం వల్ల చనిపోయారు. వాళ్ళు చనిపోయినాక ఈ ఆస్తి అంతా తనకు వచ్చేసింది, కొన్ని కోట్ల ఆస్తి వచ్చిందనమాట. సో అప్పటిదాకా ఒక మిడిల్ క్లాస్ పర్సన్లా ఉన్న వ్యక్తి సడన్గా కోట్ల ఆస్తి రావడంతో ఫ్రెండ్స్ అందరిని పిలిచి పెద్ద పార్టీ ఇచ్చాడు. సో డబ్బులు వచ్చినప్పుడు ఎప్పుడైతే బెల్లం చుట్టూ ఈగలు చేరుతాయో సేమ్ అలా పనికిరాని ఫ్రెండ్స్ అందరు చేరారనమాట. సో ఫ్రెండ్స్ అందరు చేసి పార్టీలకు ఖర్చు ఎక్కువ పెట్టిస్తున్నారు. ఇంకో ఫ్రెండ్ వచ్చేసి పలానా ఏరియాలో ల్యాండ్ వస్తుంది అంటే ఒక ఇల్లీగల్ ల్యాండ్ని కొనిపించేయడం. సో ఇలా మొత్తం చుట్టూ అందరు ఫ్రెండ్స్ చేరి నెమ్మది నెమ్మదిగా ఈ డబ్బులన్నీ కాజేశారు. ఎట్ ద సేమ్ టైం అనవసరపు స్కీముల్లో, స్కామ్లలో డబ్బులు పెట్టించారు. ఓవరాల్గా 1 ఇయర్కి వచ్చేవరకు ఇతను మొత్తం డబ్బులు అయిపోయి రోడ్డు మీదకి వచ్చేసాడు. సో చాలా ఇబ్బందులు ఉంది ఇతనికి వెళ్ళడం. అందుకని ఎవరైతే ఎన్ని రోజులు తన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు సక్సెస్ అయ్యారు, అంటే ఫైనాన్షియల్గా స్టేబుల్ అయ్యారు. ఈరోజు అతన్ని హెల్ప్ చేయడానికి ఎవరూ ముందుకు రావట్లేదు, అందరూ కూడా మొహం మీద డోర్లు వేస్తున్నారు. లాస్ట్కి వీళ్ళ రిలేటివ్ ఒక అతను ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్ళాడు. అతను చాలా ధనవంతుడు అనమాట. అతని దగ్గరికి వెళ్తే, నీలాంటి మూర్ఖుణ్ణి నా ఇంట్లో పెట్టుకుంటే రేపు నేను కూడా దివాలా తీస్తాను, నీకు ఎంత చెప్పినా వినలేదు, ఇప్పుడు రోడ్డు మీద పడ్డావు, మా దగ్గరికి రావద్దు, వెళ్ళిపో అని చెప్పాడు. సో వెళ్ళిపోయి సముద్రం పక్కన కూర్చున్నాడు. సో అక్కడికి ఒక సాధువు వచ్చాడు. ఇతను చాలా విచారంగా కూర్చోవడం చూసి అడిగాడు అనమాట, ఏమైంది, ఏం జరిగింది అని. సో తన ఫ్రెండ్స్కి పెట్టిన ఖర్చులు, తను ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేశాడు, ఎంత డబ్బు లాస్ అయిపోయాడు, లాస్ట్కి ఎలా అప్పులు పాలైపోయాడు, ఇవన్నీ విన్న తర్వాత ప్రపంచంలో నీ ఎంత మూర్ఖుడు ఉండడు, సరే ఓకే నీకు ఒక ఐడియా చెప్తాను, నీ పనులన్నీ చూసి అదృష్ట దేవతకి నీ మీద కోపం వచ్చి వెళ్ళిపోయింది, సో నువ్వు పని చెయ్యి, అదృష్ట దేవతను ఎత్తుక్కుంటా వెళ్ళు, నువ్వు తనను ఎత్తుక్కుంటా వెళ్ళిపోయావంటే మళ్ళీ నీ అదృష్టాన్ని వెనుకొస్తుంది, నువ్వు స్టేబుల్గా ఉండొచ్చు అని చెప్పాడంట. ఇక్కడ ఉంటుంది అదృష్ట దేవత, ఎలా వెళ్ళాలి ఏంటి అని ఆలోచిస్తూ ఆలోచిస్తూ అక్కడే ఆ బీచ్లోనే పడుకున్నాడు. అలా నిద్రపట్టేసింది. అతని కళలో ఒక రూపం కనబడుతుంది. ఆ రూపం ఏంటంటే సేమ్ ఇతనే, కాకపోతే చాలా రిచ్ పర్సన్ లాగా ఉన్నాడు. ఒక కొండ మీద కూర్చున్నాడు. ఆ చుట్టూ చెట్లన్నీ చాలా డిఫరెంట్ కలర్లో మెరుస్తూ ఉన్నాయన్నమాట. సో వాడికి అర్థమైంది, ఇది నా అదృష్ట దేవత, సో నా మీద కోపంతో వెళ్ళిపోయింది, నేను ఈ దేవతను ఎత్తుక్కుండా వెళ్ళిపోతే నాకు వర్కౌట్ అవుద్ది అని. ఎక్కడ అది అని చెప్పేసి ఆ కళలోనే ఒక కొండ, ఆ కొండను ఎక్కడో చూసినట్టే అనిపిస్తుంది. సో తనకు ఒక ఐడియా వచ్చింది. సడన్గా మేలుకు వచ్చేవరకు, ఓకే సో దేవత నన్ను కలవడానికి ఛాన్స్ ఉంది, నా కళలో రావడం ఏంది, సో నేను వెళ్దాం అనుకొని అది ఎక్కడికి వెళ్ళాలని కొంచెం ఆలోచిస్తే అతని కళలో వచ్చిన సింప్టమ్స్ని బట్టి ఒక దూరంలో ఉన్న కొండ మీద ఉంది. ఓకే సో ఆ కొండ మీదకి వెళ్ళాలంటే ఫస్ట్ ఒక అడవి దాటాలి, ఆ తర్వాత ఒక ఊరు దాటాలి, ఆ తర్వాత ఒక రాజ్యం దాటాలి. దాటి వెళ్ళిపోతే ఆ కొండ వస్తుంది అనమాట. సరే ఆయన ప్రయాణం స్టార్ట్ చేశాడు. ప్రయాణం స్టార్ట్ చేస్తున్నప్పుడు అడవిలోకి వెళ్ళిపోయాడు. అడవిలోకి వెళ్తూ ఉంటే అడవిలో కొంచెం మిడిల్లోకి వెళ్ళిన తర్వాత ఒక సింహం కనపడింది అనమాట. ఆ సింహంకి మాటలు వస్తాయి. సింహం ఈయన అడిగింది, ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి అని. సో నాకు ఇలా ఇలా జరిగింది. సో ఒక సాధువు చెప్పారు, అదృష్ట దేవతను ఎత్తుక్కుంటూ వెళ్ళు, ఆవిడ వల్ల మళ్ళీ నీకు నీ ధనమంతా నీకు వస్తుందని చెప్పారు. సో నేను ఎత్తుకుతూ వెళ్తున్నాను. సో అప్పుడు ఆ సింహం అంది, నేను గత 5-6 సంవత్సరాల నుంచి ఎక్కువగా వేట చేయలేకపోతున్నాను. ఓకే సో దీనికి నాకేమన్నా సొల్యూషన్ ఉంటుందేమో, అదృష్ట దేవతను అడిగిరా, నువ్వు ఒకవేళ అది కనుక్కొని వస్తే నీకు మంచి బహుమతి ఇస్తా అని చెప్పాడంట. సింహం దగ్గర సెలవు తీసుకొని ఇంకా ముందుకు వెళ్ళడం స్టార్ట్ చేశాడు. అడవి దాటిన తర్వాత ఒక విలేజ్ వచ్చింది. ఆ విలేజ్ని అనుకుని ఒక తోట ఉంది. ఇతనికి బాగా ఆకలేస్తుంది. ఆ తోటలో కొన్ని మామిడి పండ్లు ఉన్నాయి, 1-2 తిన్నాడు, ఆ టేస్ట్ రావట్లేదు. సో అప్పుడు అక్కడికి రైతు వచ్చాడు.
ఆ తోటకు సంబంధించిన యజమాని రైతు వచ్చాడు. ఏంటిది, ఎవరు నువ్వు, ఎక్కడికి వెళ్తున్నావు అంటే, సార్ నా పేరు ఇది, నేను పలానా పలానా, సో నాకు ఇంత లాస్ జరిగింది, సో నేను మళ్ళీ నా అదృష్టాన్ని వెనక్కి తెచ్చుకోవడానికి నేను అదృష్ట దేవతను ఎదుర్కొంటూ వెళ్తున్నాను, సో నాకు మధ్యలో ఆకలేసింది అందుకని మీ తోటకు వచ్చి ఇవి తీసుకుందాను, బట్ ఇవి టేస్ట్ ఉండట్లేదు అంటే, అప్పుడు ఆ తోట యజమాని చెప్పాడు, చాలా రోజుల నుంచి ఇక్కడ మొత్తం ఒక 50 చెట్లు ఉన్నాయి, ఇందులో ఒక 20 చెట్ల కింద నాకు సరిగ్గా టేస్ట్ రావట్లేదు, ఇప్పుడు నువ్వు తిన్న చెట్టు అయితే అసలే టేస్ట్ లేదు, ఎందుకు ఇలా అవుతుందో నాకు తెలియట్లేదు, నువ్వు ఎట్లాగో అదృష్ట దేవత కలవడానికి వెళ్తున్నావు కదా, ఆ దేవతను అడుగు ఎందుకు నాకు ఇలా అవుతుంది, ఇవి టేస్ట్ రావాలంటే నేను ఏం చేయాలి, ఒక్కసారి నాకు ఆన్సర్ కనుక్కునరా, నేను ఖచ్చితంగా మంచి గిఫ్ట్ ఇస్తాను అన్నాడంట. ఓకే అని సరే అని అక్కడి నుంచి ముందుకెళ్ళాడు. అలా వెళ్తూ ఉంటే ఇంకొక రాజ్యంలోకి ఎంటర్ అయ్యాడు. సో చెలికత్తెలతోటి ఒక యువరాణి, ఇప్పుడు అతను ఏదైతే కొండెక్కబోతున్నాడో ఆ కొండ కింద ఒక అడవి ఉంది, అడవిలో ఉందన్నమాట ఆవిడ, అక్కడ కూర్చొని చాలా విచారంగా ఉంది. సో వాళ్ళ చెలికత్తెలందరూ అక్కడే ఉన్నారు, బట్ ఆమెను ఏదో ఓదార్చాలని చూస్తున్నారు, కానీ అది వర్కౌట్ అవ్వట్లా. సో ఈ లోపు తను అటు వెళ్ళిపోతున్నాడు, వెళ్తున్నప్పుడు చెలికత్తెలు ఆపారు. యువరాణి ఆపింది, ఎవరు నువ్వు, ఇటెందుకు వచ్చావు, ఇది రాకూడదు కదా అని అంటే, నా పేరు ఇది, నాకు పలానా పలానా జరిగింది, సో నేను అదృష్ట దేవతను ఎత్తుక్కుంటూ వెళ్తున్నాను, అందులో భాగంగా ఇది దాటి వచ్చాను, సో ఈ కొండ మీదనే ఉన్నట్టు నా కళలో కనపడింది, నేను ఆ కొండ ఎక్కుతున్నాను. సరే ఓకే, కానీ నాకు చిన్న సహాయం చెయ్యి, నేను మంచి ధనంలో పుట్టాను, ఓకే ప్రతిదీ కూడా నేను ఇట్లా చిటికేంగానే వచ్చేస్తుంది, ఎంతో అదృష్టవంతురాలు అని అంటారు, కానీ నాకు ఎన్నున్నా సరే ఏదో లోటు ఉంది, ఎప్పుడు మనసు సాటిస్ఫాక్షన్ ఉండట్లేదు, ఏదో ప్రాబ్లం అయినట్టు, ఏదో దోచుకుపోతున్నట్టు, ఏదో కూలిపోతున్నట్టు, ఇలా భయాలు వేస్తూ ఉన్నాయి. అదృష్ట దేవతను అడుగు, దీనికి సొల్యూషన్ ఇస్తే నీకు మంచి గిఫ్ట్ ఇస్తాను, మంచి బహుమతి ఇస్తానని చెప్పింది. సరే అని అక్కడ కూడా సెలవు తీసుకొని ఎత్తుక్కుంటూ తన కళలో వచ్చిన ప్లేస్కి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళగానే నిజంగానే అదృష్ట దేవత కనపడింది. నువ్వు ఎందుకు వచ్చావు నా దగ్గరికి, నువ్వు రాకు, నీ బిహేవియర్ వల్ల నీ దగ్గర నుంచి నేను వచ్చేసాను, ఇంకా నీ ఇంటికి రాను, నేను నన్ను ఎతకొద్దు, నన్ను పిలవద్దు అని, తప్పైపోయింది, ఇంకెప్పుడు ఇలా చేయను, దయచేసి మళ్ళీ నా లైఫ్లోకి ఒకసారి రా, నేను మారాను, ఈ ధనం అంటూ వస్తే దాన్ని ఇక మంచిగా ఖర్చు చేస్తాను, మంచి పనులకు ఉపయోగిస్తాను, దయచేసి నన్ను నీ ఒక్కసారి క్షమించు అంటే, అదృష్ట దేవత చూసి ఓకే నువ్వు మారినట్టున్నావులే, వస్తాను నీ దగ్గరికి, కొద్దిగా టైం పడుతుంది నేను రావడానికి, నువ్వు వెళ్ళు అని చెప్పాడు. సరే వెళ్తూ వెళ్తూ మధ్యలో నాకు ఒక 3 క్వశ్చన్స్, ఒక సింహము, ఒక రైతు, ఒక యువరాణి, 3 క్వశ్చన్స్ అడిగారు, వీటికి ఆన్సర్ చెప్పు, నేను వాళ్ళకి చెప్తాను అని చెప్పాడంట. సరే అని ఆ 3 క్వశ్చన్స్కి అదృష్ట దేవత దగ్గర ఆన్సర్స్ తెలుసుకొని రిటర్న్ అయ్యాడు. సో ఫస్ట్ రాజకుమారి కనపడింది, తనకి ఒక ఆన్సర్ చెప్పాడు, తర్వాత రైతు కనపడ్డాడు, తనకి ఆన్సర్ చెప్పాడు, లాస్ట్కి సింహం దగ్గరకు వచ్చాడు. సింహం అడిగింది, సో అదృష్ట దేవతను కలిసావు కదా, ఏం జరిగింది, సో నీ తర్వాత నాకు రైతు కనపడ్డాడు, తర్వాత రాజకుమారి కనపడింది, వీళ్ళందరికీ కూడా డౌట్స్ ఉన్నాయి, అన్ని డౌట్స్ అడిగాను, సో ఒక్కొక్క డౌట్ నేను అదృష్ట దేవత చెప్పింది వాళ్ళకి చెప్పేశాను. సరే ఓకే, ఫస్ట్ రాజకుమారికి చెప్పిన ఆన్సర్ ఏంటి, అదృష్ట దేవత రాజకుమారికి ఏం చెప్పింది అంటే, రాజకుమారి చాలా భయంతో బతుకుతుంది, ఏం చేసినా తనకు సాటిస్ఫాక్షన్ ఉండట్లేదు, చాలా విచారంలో ఉంటుంది, ఏంది అని అడిగాను. దానికి సొల్యూషన్ రాజకుమారికి ఏం చెప్పారంటే, రాజకుమారిని ఒక వ్యక్తిని చూసి పెళ్లి చేసుకోమని చెప్పారు. ఎప్పుడైతే నువ్వు పెళ్ళి అనేది చేసుకుంటావో అప్పుడు నీకు ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయని చెప్పమన్నారు, నేను సేమ్ అదే మాట చెప్పాను. సో దానికి రాజకుమారి ఏం చెప్పిందంటే, నన్నే పెళ్లి చేసుకోమంది, వాళ్ళు వీళ్ళు ఎందుకు, నాకు ఇంత మంచి సొల్యూషన్ ఇచ్చావు కదా, నువ్వే నన్ను పెళ్లి చేసుకో, నన్ను పెళ్లి చేసుకున్న వాళ్ళకి నా రాజ్యం ఉంటుంది, ఈ రాజభోగాలు ఉంటాయి, నువ్వు ధనవంతుడు అయిపోతావు, ఇంకా నీకు అంతకన్నా మంచి ఆఫర్ ఏముంటుంది, నువ్వు నన్ను చేసుకో అంది. బట్ ఆల్రెడీ నా అదృష్ట దేవత వస్తానని నాకు చెప్పింది కదా, అందుకని నేను రాజకుమారిని తిరస్కరించాను, నాకు వద్దని సున్నితంగా చెప్పేసి నేను వచ్చేసాను. కొద్దిగా ముందుకు వచ్చిన తర్వాత మరి తోట యజమానికి ఏం చెప్పావు, సో యజమానికి ఏం చెప్పానంట, ఏదైతే కొన్ని చెట్లు ఉన్నాయో ఆ చెట్ల కింద బంగారం గని ఉంది, దీనివల్ల నీళ్లు పూసినా సరే ఈ ఏర్లకి ఆ మట్టి నుంచి రావాల్సిన ఆ పునాది అనేది అందట్లేదు, మధ్యలో ఈ బంగారం అడ్డుపడుతుంది, ఆ బంగారం కనుక తీసేస్తే బయటికి మళ్ళీ ఆ చెట్లు బాగా రుచిగా తయారవుతాయని చెప్పాడు. అయితే రైతు అన్నాడు, ఇది ఒక్కటే తవ్వుకోవడం నా వల్ల కాదు, సో వాళ్ళ వీళ్ళకి తెలిస్తే అందరూ వచ్చేసి తవ్వేసుకుంటారు, నువ్వు నాకు హెల్ప్ చెయ్యి, సగం బంగారం నువ్వు తీసుకో, సగం బంగారం నేను తీసుకుంటాను. సరే నేను హెల్ప్ చేశాను, కానీ చాలా బంగారం వచ్చింది, ఆ బంగారం అంతా ఇప్పుడు నేను మోసుకొని వెళ్ళాలంటే చాలా దూరం వెళ్ళాలి కదా, నాకు ఎందుకులే అని చెప్పేసి ఆ బంగారం కూడా ఆయనకి ఇచ్చేసి వచ్చేసాను అని. అప్పుడు సింహం ఇంకో మాట అడిగిందంట, మరి నాకేం సొల్యూషన్ చెప్పాడు మీ అదృష్ట దేవత అంటే, ఏమి లేదు, సింహం చాలా రోజుల నుంచి తినట్లేదు కదా, నీ దగ్గరికి ఎవడైతే మూర్ఖుడు వస్తాడో ఆ మూర్ఖుడిని తిను,
నీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతాయి, నీ చాలా సింపుల్ ప్రాబ్లం అని చెప్పన్నారంట. అప్పుడు ఆ సింహం ఉందంట, నీకన్నా పెద్ద మూర్ఖుడు ఎవరు ఉంటారు, అదృష్ట దేవతను ఎతికేటప్పుడే నీకు మూడు ఆప్షన్స్ ఇచ్చారు, నీకు కావాల్సింది ఏంది, నీ ధనాన్ని నీకు బ్యాక్ రావడం, రాజకుమారం చేసుకుంటే రాజు అయితే ధనం కూడా వస్తుంది, ఆ అవకాశం వదులుకున్నావు పెద్ద తెలివైన వాళ్ళగా, రైతు చెట్ల కింద బంగారం ఉంది అది తవ్వేసుకుంటే నువ్వు పెద్ద ధనవంతుడు అయిపోతావు, ఇప్పుడున్న దానికన్నా గొప్పగా ధనవంతుడు అవుతావు, నేను ఊరెళ్ళాలనే ఉద్దేశంతో దాన్ని వదిలేసుకొని వచ్చావు, ఇంత మంచి అవకాశాలను వదిలేసుకొని వచ్చిన నీలాంటి మూర్ఖుడి కన్నా ఇంకెవరు మూర్ఖులు ఉంటారు, కాబట్టి నేను తినేస్తానని తినేసాను. సో ఫ్రెండ్స్, ఈ స్టోరీ వల్ల మనం తెలుసుకునే నీతి ఏంటంటే, చాలామంది యంగ్ జనరేషన్స్కి సడన్గా డబ్బు వచ్చేస్తుంది. నిజం చెప్పాలంటే అలా సడన్గా ఎక్కువ డబ్బు సంపాదించగలిగే వాళ్ళలో కొంతమంది అదృష్టవంతులు ఉన్నారు. ఎగ్జాంపుల్కి ఎన్ఐటి ఐఐటిలో లాస్ట్ ఇయర్ 21,000 మంది చదివితే కంప్యూటర్ సైన్స్ అవ్వచ్చు, ఏసీ అవ్వచ్చు, ఎలక్ట్రానిక్స్ అవ్వచ్చు, సివిల్ అవ్వచ్చు, ఏదైనా అన్ని కోర్సుల మీద కలుపుకొని 21,000 మంది పాసౌట్ అయితే అందులో కేవలం 13,000 మందికే ఉద్యోగాలు వచ్చాయి. దాదాపుగా 8,000 మందికి ఉద్యోగాలు లేవు. ఎన్ఐటి ఐఐటిలో చదివిన వాళ్ళకే ఉద్యోగాలు అంత టైట్ అవుతుంది. ఇక మనం చిన్న చిన్న ఇంజనీరింగ్ కాలేజీలు చదివితే ఇంకేంటి, ఇలాంటి కాంపిటీషన్లో కూడా మీకు మంచి జాబ్ వచ్చింది, మీకు మంచి జాబ్ వస్తున్నప్పుడు పనికిరాని ఫ్రెండ్స్ అందరూ పక్కకు చేరుతున్నారు. ఒకవేళ ఊరు నుంచి ఫ్రెండ్స్ రావడం తప్పలేదు, నీతో పాటు చిన్నప్పటి నుంచి చదువుకున్న ఫ్రెండ్స్ రావడం తప్పలేదు, రానీ అందరూ రావాలా, వచ్చిన వాళ్ళు వాళ్ళ లైఫ్ గ్రోత్కి ఏదైనా ఒక స్కిల్ నేర్చుకుంటూ, వాళ్ళ దగ్గర జాబ్ లేనప్పుడు మీ సపోర్ట్ తోటి ఒక స్కిల్ నేర్చుకొని వాళ్ళు సెటిల్ అవుతారంటే హ్యాపీ, అందులో తప్పలేదు. కానీ కేవలం ఉత్తగా రూమ్లో పడుంటూ, మీరు ఒక రూమ్ తీసుకున్నారు, ఆ రూమ్లో పడుంటూ మీతో కేవలం సాయంత్రం తాగడానికి, తినడానికి, పబ్బులకు క్లబ్లకు తిరగడానికి, మీ జీతాన్ని మీ జీవితాన్ని నాశనం చేయడానికి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారు. ఫ్రెండ్షిప్ కొద్దీ మొహమాటానికి అక్కడ మనం ఏదైతే సూరజ్ పరిస్థితి చూసామో ఆ సూరజ్ లాగా ఖర్చు పెట్టేస్తున్నారు. మనం ఒక మిడిల్ క్లాస్ నుంచి లైఫ్లో ఎదగడానికి ఒక మంచి అవకాశం వచ్చింది, అది సాఫ్ట్వేర్ రంగంలోనో ఇంకొకడినో. ఈ అవకాశాన్ని అవసరమైన వాళ్ళకి అవసరమైన పద్ధతులు వాడుతూ వెళ్ళాలి, కానీ ఈ లైఫ్ని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోతే, అన్ని ఖర్చులు పెట్టుకుంటూ వెళ్ళిపోతే, రేపు ఉద్యోగం ఏమన్నా అయిపోతే మళ్ళీ రోడ్డు మీదకి వచ్చేస్తాం, మళ్ళీ అదే మిడిల్ క్లాస్లోకి వచ్చేస్తాం, మళ్ళీ రూపాయి దాచిపెట్టుకోకుండా అయిపోతాం. సో ఫ్రెండ్స్, అందుకని మీరు పెడుతున్న ప్రతి ఖర్చు క్యాలిక్యులేట్ చేసుకోండి. ఎంజాయ్ చేయడంలో తప్పలేదు, ఎంజాయ్ చేయాలి, కానీ ఎంజాయ్కి ఒక బడ్జెట్ తీయండి. మిగిలిన బడ్జెట్ సేవింగ్స్కో, ఇంటికి పంపించడానికో, మీ ఫ్యూచర్ గ్రోత్కో, మీ స్కిల్స్ పెంచుకోవడానికో ప్లాన్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఇలా ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటామో ఎంత ఖర్చు వచ్చినా దాన్ని మనం కంట్రోల్ చేయగలుగుతాం. నీకు 100,000 వస్తుందంటే 100,000 నువ్వు ఎంత ఖర్చు చేస్తావు, నీ దగ్గర ఇంకెంత మిగులుతుంది, ఎంత ఖర్చు పెట్టాలో నీ ఫ్రెండ్స్ డిసైడ్ చేస్తున్నారు. ఆ స్థాయికి వెళ్ళడం అంటే నీ లైఫ్ని అగాధంలోకి నెట్టుకోవడమే. ఇంతమంది స్టూడెంట్స్లో, ఇంతమంది ఇబ్బందుల్లో నీకు ఒక మంచి శాలరీ సంపాదించుకునే అదృష్ట దేవత నిన్ను పట్టింది. ఆ దేవత నీ మీద విసుగొచ్చి నీ నుంచి దూరంగా వెళ్ళిపోయే పరిస్థితి తీసుకురాకుండా నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండి, నువ్వు జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటే ఆ దేవత నీ దగ్గరే ఉంటుంది. అవసరమైన వాళ్ళకి ఖచ్చితంగా నీ ఫ్రెండ్ సర్కిల్లో అవసరమైన వాళ్ళకి హెల్ప్ చేయగలుగుతావు, వాళ్ళ కెరీర్లో డెవలప్ అవ్వడానికి ఉపయోగపడతావు. ఇది తప్ప వాళ్ళందరూ నిన్ను గొప్పోడు అనుకోవాలని, నువ్వు ఎప్పటికప్పుడు నీ దగ్గర డబ్బు ఉన్నంతసేపు నువ్వు తాగిపిస్తావు, ఫ్రెండ్స్ ఎంజాయ్ చేపిస్తావు, నీ దగ్గర డబ్బు అయిపోయిందంటే నిన్ను వదిలేసి ఇంకోవాలని పట్టుకుంటారు. నువ్వు ఎవరి దగ్గరికి పోయినా నీకు ఒక్కరోజు కూడా షెల్టర్ ఇచ్చేవాడు ఉండి, ఒక్కరోజు ముద్ద పెట్టేవాడు ఉన్నాడు. ఒక్కసారి ఆలోచించుకోవాలి, మన డబ్బు ఎక్కడికి పోతుంది, మనం ఎంత ఖర్చు చేస్తున్నాం, మన భవిష్యత్తు ఏంటి, మన ఫ్యామిలీ ఏంటి, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని జాగ్రత్తగా మసులుకుంటేనే లైఫ్లో సక్సెస్ అవుతాం. ఓకే ఫ్రెండ్స్, యంగ్ జనరేషన్ కోసం ఈ వీడియో చేశాను. ఈ స్టోరీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఏం నచ్చిందో కామెంట్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్, లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.